మీరు అధిక రక్తపోటు ఉన్న రోగి అయితే మీ బ్లడ్ ప్రెషర్ ని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. మీరు మీ బ్లడ్ ప్రెషర్ ని డిజిటల్ బ్లడ్ ప్రెషర్ యంత్రంతో ఇంట్లో తనిఖీ చేయవచ్చు. ముఖ్యం ఏమిటంటే ఇంట్లో మీ బ్లడ్ ప్రెషర్ ని కొలిచేటప్పుడు సరైన దశలను అనుసరించడం. మీరు దీన్ని ఎలా సరిగ్గా కొలవగలరో చూద్దాం. కనీసం 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోండి. కుర్చీలో కూర్చోండి. మీ పాదాలు నేల మీద చదునుగా, అరచేతులు పైకి ఎదురుగా, విశ్రాంతి చేయి మరియు వెనుకకు నేరుగా. మీ చెయ్యికి మద్దతు ఉందని మరియు మీ చెయ్యి చుట్టూ ఉన్న కఫ్ మీ గుండె మాదిరిగానే ఉందని నిర్ధారించుకోండి. మీ చెయ్యి సడలించాలి, టెన్షన్ పడకూడదు. 2 లేదా 3 రీడింగుల్ని తీసుకోండి, ఒక్కొక్కటి 2 నిమిషాల వ్యవధిలో. ఆపై సగటున పనిచేయండి. కొలత తీసుకునేటప్పుడు మాట్లాడకండి లేదా కదలకండి. వీటిని వారించండి. ఆహారం, మద్యం, వ్యాయామం, ధూమపానం మరియు స్నానం చేయకుండా కొలత తీసుకునే 30 నిమిషాల ముందర వరకు ఉండండి. చదవడానికి ఎల్లప్పుడూ ఒకే చెయ్యని వాడండి, ఎందుకంటే ప్రతి చెయ్య మీకు కొద్దిగా భిన్నమైన పఠనాన్ని ఇస్తుంది. వీలైతే మీ రక్తపోటును కొలిచేటప్పుడు మీ డాక్టర్ లేదా నర్స్ ఉపయోగించే చెయ్యనే వాడండి. మీరు కొన్ని రోజులు మీ మానిటర్లో అధిక రక్తపోటును నిరంతరం చూస్తుంటే మీ వైద్యుణ్ణి సంప్రదించండి. మీ అందరికీ మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నాము.